నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు వైఎస్ వివేకానంద వర్ధంతిలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించబోతుంది అని చెప్పేసి సునీతారెడ్డి గురించి వస్తున్నాయి వార్తలు. సో ఆమె ఒకవేళ వస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఆవిడ పులివెందులలో ఒక హాల్ ఏదో బుక్ చేశారని ఆ హాల్ని అంటే ఆవిడకి రెంట్కి ఇవ్వద్దు అని అక్కడ ఒత్తిడి తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆవిడ వెన్యూ కడపకి మార్చుకున్నారని ఇలా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పులివెందుల శాసనసభకా లేకపోతే కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారా అనేది ఒక గందరగోళం. అయితే సునీత గారే పోటీ చేస్తారా లేకపోతే ఆవిడ మదర్ పోటీ చేస్తారా, లేదు ఆ మదర్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఈవిడ ఎంపీగా కంటెస్ట్ చేస్తారా, లేదు ఆవిడే మదరే వచ్చి పార్లమెంటుకి పోటీ చేస్తారా? అంటే వివేకానంద రెడ్డి గారు కూడా గతంలో కడప ఎంపీగా చేసి ఉన్నారు. రెండోది ఆయన మొదటి నుంచి డిమాండ్ ఏంటంటే కడప ఎంపీ సీటు ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఫ్యామిలీ నుంచి దాటి వెళ్ళొద్దు అనేది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికలప్పుడు కూడా ఆయన ప్రధానమైన డిమాండు ఇస్తే షర్మిలకి ఇవ్వాలి, లేకపోతే విజయమ్మ గారికి ఇచ్చినా బాగానే ఉంటుంది, తనకి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇస్తే తనకివ్వాలి, లేదంటే కనుక విజయమ్మ గారికి ఇవ్వాలి, లేదంటే షర్మిలకి ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యామిలీ నుంచి దాటిపోనివ్వద్దు అనేది ఆయన ప్రధానమైన డిమాండ్గా ఉంది జగన్మోహన్ రెడ్డి ముందు అనే విషయం అందరికీ తెలుసు. దీని మీద చాలా చర్చలు జరిగినాయి. అయితే ఆయన అవినాష్కి ఇచ్చాడు అవకాశం. అవినాష్ కూడా ఆ కుటుంబం మనిషే, కానీ ఆ కుటుంబం మనిషిగా వివేకానంద రెడ్డి యాక్సెప్ట్ చేయని మనిషి అవినాష్ రెడ్డి. అందుకని ఆయన హత్య నేపథ్యము, ఈ గొడవ ఇదంతా కూడా ఎన్నికల ముందే జరిగింది. కరెక్ట్గా ఎన్నికల ముందు ఆ హత్య జరగటం అది బూమరాంగ్ అవుతుంది అని అనుకున్నారు. లక్కీగా అది కాలేదు. 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ సక్సెస్ఫుల్గా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిజానికి ఈ ఎన్నికల్లో కూడా ఆ హత్యని ఎక్కువ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు అందరూ. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రాజధాని ఫైల్స్ అనే సినిమాలో కూడా ఆ హత్య మీద ఒక సీన్ పెట్టారు. పెట్టి రకరకాలుగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి షర్మిలకు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ మీడియా ఒక స్పేస్ క్రియేట్ చేస్తుందో, అలాగే వైఎస్ సునీతారెడ్డికి కూడా మొదటి నుంచి వాళ్ళు ప్లేస్ ఇస్తూనే ఉన్నారు. ఆవిడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే దాన్ని కవర్ చేయటము, దాన్ని రకరకాలుగా ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేయటము, ఇదంతా తెలుగుదేశం పార్టీ భుజాను వేసుకుని నడిపిస్తున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. ఎందుకంటే సునీతారెడ్డి గారి ప్రకటనలు ప్రముఖంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసినటువంటి పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడే, అలాగే ఛానల్స్ కూడా అవే, ఏబిఎన్, ఈనాడు, ఈటీవీ, ఇవి ప్రధానంగా సునీతారెడ్డి గారి మాటల్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాయి బలంగా. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇతర మీడియా దుకాణాలు కూడా అదే పనిలో ఉన్నాయి. అందుకని తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారేమో వీళ్ళు, తల్లి కూతుళ్ళు అనే ప్రచారం ఒకటి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోకి వచ్చింది షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడవటం, ఆవిడ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేటువంటి అభిప్రాయం కూడా నడుస్తోంది. అయితే ఇప్పటిదాకా వాళ్ళు అధికారికంగా తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ సభ్యత్వాలు ఉన్నవాళ్ళు కాదు. సభ్యత్వం ఇచ్చి వెంటనే అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం పెద్ద ఇష్యూ కాదు. ఆ ప్రయత్నం అంటే వీళ్ళైనా ఇవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి కడపలో పులివెందులలో అనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఎలాగైతే ఆపరేషన్ కుప్పం అనే పేరుతో చంద్రబాబును కుప్పంలో ఓడించాలి అనే ప్రోగ్రామ్ని చాలా ఎక్కువ ప్రెస్టీజియస్గా తీసుకుని వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తోంది, కాన్సన్ట్రేట్ చేసి ప్రయత్నం చేస్తోంది. అదే పద్ధతిలో వీళ్ళు కూడా కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టాలి. రెడ్లు అంటే రెడ్డి సామాజిక వర్గం బలంగా వైఎస్ఆర్సీపీతో కన్సాలిడేట్ అయ్యి లేదు అని వాళ్లే చెప్పుకుంటున్నారు ఓపెన్గా, వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ గ్యాప్లో మనం ఎంటర్ అయ్యి కొంత మన అనుకూలమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసుకొని దీన్ని విన్ ఓవర్ చేయాలి అనేది
తెలుగుదేశం పార్టీ బలంగా అనుకుంటోంది. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఆల్రెడీ సునీత గారితో ఇంతకుముందు కూడా మాట్లాడారు. అయితే ఆవిడ బహిరంగంగా ఏ మాట మాట్లాడలేదు, కేవలం అక్కడ వరకే కన్ఫర్మ్ అయి మాట్లాడుతోంది. ఆవిడ వివేక కేసు వరకు మాత్రమే కట్టుబడి మాట్లాడుతోంది తప్ప రాజకీయ నిర్ణయం ప్రకటించలేదు. కానీ రేపు 15వ తారీఖు జరగబోయే వర్ధంతి సభలో ఆవిడ రాజకీయ ప్రకటన చేయబోతున్నారు అనే ప్రచారం అయితే బలంగా జరుగుతోంది. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, పోటీలోకి వస్తున్నారా అనేది గొడవ ఇప్పుడు చర్చ. ఆవిడ చేస్తే చేయవచ్చు, రాజకీయ ప్రయత్నం చేస్తే అంటే చాలా కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే తమని తాము కాపాడుకోవడం కోసం కూడా రాజకీయ ప్రయోజనం చేస్తారండి. ఎక్కడో చోట ప్రజాప్రతినిధిగా ఉంటే కొంతవరకు దాడి చేసేటువంటి అవకాశాలు తగ్గుతాయి అనేటువంటి అభిప్రాయంతో చాలామంది రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటారు. బహుశా అలాంటి ఆలోచన ఏదైనా సునీత గారికి ఉందా? అందులో భాగంగానే ఆవిడ అలాగే ఆవిడ మదరు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇద్దరూ వచ్చి రాజకీయ రంగంలో వివేకానంద రెడ్డి గారి వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారా అనేది. ఈ ఆవిడ ఇప్పుడు చేస్తున్నటువంటి విమర్శలన్నీ రాజకీయ విమర్శలే. జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న విమర్శలు ఇవన్నీ అవసరం తెలుగుదేశం పార్టీకి. అందుకని కొంచెం ఆ మొక్కకి నీరు పోసి పెంచే ప్రయత్నం వాళ్ళే చేశారు బలంగా మొదటి నుంచి. రకరకాల కోణాల్లో ఆవిడని ప్రమోట్ చేయడానికి విపరీతంగా కృషి చేస్తోంది వాళ్ళే. ఆవిడ కోర్టుకు వెళ్ళిన సందర్భంలోనూ అక్కడ మాట్లాడిన ప్రతి మాటని వాళ్ళు జనాన్ని చేరేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. అందుకని చూడాలంటే వివేక వారసత్వాన్ని సునీత గారు ముందుకు తీసుకెళ్తారా? ఇప్పుడు ఆవిడ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ మీద, ఆవిడ భర్త మీద, రాజశేఖర్ రెడ్డి ఆవిడ భర్త పేరు, అతని మీద కూడా వివేక మర్డర్ తాలూకా కొంత షేర్ వాళ్ళకు కూడా పంచే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆవిడకు ఉంది, అలాగే రాజశేఖర్ రెడ్డికి కూడా ఉంది. తన తమకు ఏ సంబంధం లేదా హత్యలోని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే సాక్షి మీడియా కేంద్రంగా కూడా ఈ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈనాడు వీళ్ళని వెనకేసుకు వస్తే సాక్షి అవతల వాళ్ళని భుజానేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ యుద్ధం మీడియాలోను అలాగే తెలుగుదేశం వైసీపీల మధ్య వివేక మర్డర్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి గొడవలు ఇవన్నీ చూసుకుంటే ఆవిడ ఐదర్ తెలుగుదేశం ఆరు కాంగ్రెస్ నుంచి పోటీ చేయొచ్చు అనేది అయితే క్లియర్గా ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆవిడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అక్కడ బలమైన అభ్యర్థిని పెట్టదు. ఆవిడ గెలుపుకి తాను ఏ మేరకు ఉపయోగపడగలిగితే ఆ మేరకు ఉపయోగపడుతుంది. ఆవిడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే సునీత గారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిడ గెలుపుకి సహకరిస్తుంది. అక్కడ అభ్యర్థిని పెట్టరాడు అంటే ఏకగ్రీవం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ లెవెల్లో ఉంది సీన్. అందుకని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. పైగా కుటుంబ వ్యవహారం, తమ కుటుంబం తాలూకా ఆడపడుచు, ఆవిడ అక్కడ నిలబడి వీళ్ళ పరిస్థితి ఏమిటి, అవినాష్కి మళ్ళీ టికెట్ ఇస్తారా ఎవరా, ఈ గందరగోళాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే 15వ తారీఖు వరకు వెయిట్ చేయక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.